కొన్ని ఫేషియల్స్ కూడా చక్కగా ఇంట్లో ఉన్నట్లుగానే చేయొచ్చు. అది ఎలా అనుకుంటారా, మనం పెరుగు తోడబెట్టుకుంటాం కదా, ఆ పెరుగును కొంచెం తీసుకోవాలి మనం. తీసుకుని కొంచెం హనీ వేసుకుని మసాజ్ చేసుకోవాలి. చక్కగా 2-3 మినిట్స్ ఉంచుకొని మనం రిమూవ్ చేసేసేయాలి. నెక్స్ట్ స్క్రబ్ కూడా ఏం చేస్తామంటే కొంచెం పెరుగు వేసుకోవాలి. అందులో కొంచెం మనం గోధుమ పిండి కానీ రైస్ పౌడర్ కానీ వేసుకుని చక్కగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి. అది కూడా 2-3 మినిట్స్ ఉంచుకొని మీకు తెలిసిపోతుంది. అది ఏంటంటే మనం ప్యాక్ చేసిన తర్వాత డ్రై అయిపోతుంది కదా, అప్పుడు తీసేయాలి. నెక్స్ట్ మసాజ్. మసాజ్ ఓన్లీ మనం ఏం చేస్తామంటే పెరుగు తీసుకుంటాము, పెరుగు ప్లస్ కొంచెం మనం పసుపు వేస్తాము. పసుపు వేసి మసాజ్ చేసుకుని అది కూడా ప్యాక్ రిమూవ్ చేసుకోవాలి. లాస్ట్లోనే మనం ప్యాక్ ఇవ్వాలన్నమాట. ప్యాక్ ఏం చేస్తామంటే కొంచెం మజ్జిగ వేసుకుంటాము, అలాగే కొంచెం పెరుగు కలిపి కొంచెం హనీ వేసుకోవాలి. ఇంట్లో ఆడించిన పసుపుతో ప్యాక్ వేసుకొని చక్కగానే ఈ 4 లైన్గా చేయాలి. ఫస్ట్ క్లెంజింగ్ చేసుకోవాలి, మసాజ్ చేసుకోవాలి, అలాగే ప్యాక్. ఈ 3 కూడా తప్పనిసరిగా మనం ఫేషియల్ చేసినప్పుడు తప్పనిసరిగా వేయాలి. అసలు 4 స్టెప్స్ ఉంటాయి, కనీసం 3 అన్నా మనం చేసుకొని ఇంట్లో పెరుగుతుంది మజ్జిగతో చక్కగానే ఈ ఫేషియల్ చేసుకోండి. ఇమీడియట్లీ గ్లో వస్తుంది మీకు.